नमस्ते वेलकम टू कॉलेज टीवी केसीआर पदे पालन प्रधानमंत्री हामील ये विधा प्रजक इव जी अदे विधा ये विधा मोसम चयन जरिए अने विषयासारी मन अडवेट युगेंदर गारी मटल तेज प्रयत्न मुख्य वस्तना क्रम में दलित मुख्यमंत्री दलित मूडेकरा अंटू एन गपाल केसीआर आ तदनतर रू हामील तुंग तुक जरिए अदे विधा निरुद्योग भृति अब रेल पद्धति जरिए अदे विधि रेल पद्धति की मुझे देश आश्चर्यपोला రైతులకు సంబంధించినటువంటి ఎరువులు మొత్తం కూడా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసింది నేను బుట్టిందే అందుకు కావచ్చు అనేటువంటి కోణంలో ఆయన పెద్దెత్తున మాట్లాడడం జరిగింది అదే విధంగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నిరుద్యోగ భృతి కావచ్చు లేదంటే టిఎస్పిఎస్సి పేపర్ లీక్ స్కామ్ కావచ్చు ఇలా ప్రధానమైనటువంటి ఒక నాలుగు ఐదు అంశాలపైన ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ యుగేందర్ గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి వారిని అడిగి కొన్ని విజువల్స్ చూపించి దానిపైన కొంత అనాలసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా అన్న నమస్తే నమస్తే అన్న యా ముందుగా ఒకసారి మనం డైరెక్ట్ టాపిక్ కలిపదాం ఎందుకంటే ప్రధానమైనటువంటి ఏ గవర్నమెంట్ నడవాలన్నా గాని కొంత అనగారిన వర్గాల సంక్షేమం కావచ్చు లేదంటే యువతకు సంబంధించినటువంటి ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూస్ కావచ్చు లేదంటే రైతు సంక్షేమం కావచ్చు ఇక ప్రధానమైన డిమాండ్ చాలా ఉంటాయి కాబట్టి ప్రధానంగా విద్యా వైద్యం లాంటి అంశాలతోటి మనం మాట్లాడాలి అయితే దానిలో ప్రధానంగా మనం కొన్ని అంశాలు తీసుకుందాం ఈ రోజు కేసీఆర్ ఈ యొక్క రైతుల పట్ల ఒక మాట్లాడిన ఒక వీడియో మాట్లాడిన తర్వాత మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం కేసీఆర్ పుట్టినందుకు కావచ్చు వచ్చే సంవత్సరం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతే ఉంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం మన దాన్ని ఏమంటాడు కేసీఆర్ బుట్టిందే అందుకోవచ్చు ఆ రైతులకు అవసరమైనటువంటి 26 లక్షల టన్నుల ఎరువులు మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వమే సరఫరా చేస్తా అని చెప్పేసి ఇప్పుడు కాదు 6 సంవత్సరాల క్రితం 2017 లో ప్రగతి భవన్ వేదికగా चीफ मिनिस्टर హోదాలో చెప్పినటువంటి కేసీఆర్ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు ఇప్పుడు ఇప్పుడు మానిఫెస్టోలో పెట్టడం అనేది కూడా అమలు చేస్తారని నమ్మకం లేదు వాస్తవంగా అన్న ఇప్పుడు కూడా మానిఫెస్టోలో రెండు యూరియా బస్తాలు ఇస్తా అన్నాడు అవును అప్రో మొత్తం ఎరువులు ఫ్రీ ఇస్తా అన్నాడు అవును మొత్తం 26 లక్షల టన్నులు ఇస్తా కేసీఆర్ పుట్టింది అందుకన్నాడు కేసీఆర్ పుట్టింది తెలంగాణ ప్రజల మోసం చేస్తాంది తెలంగాణను అభివృద్ధి చేస్తాంది కాదు కేసీఆర్ పుట్టిందే ఇట్లాంటి పిటల దుర్ముచ్చట్లు చెప్పి తెలంగాణ ప్రజలను దాచుకోవడానికి దోచుకోవడానికి తెలంగాణలో ఏ ఒక్క రైతుకైనా కేసీఆర్ గారు ఇచ్చిన ఎరువులు వస్తే మనందరం ఓటేద్దాం అవును తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏ రైతులకైనా ఎరువులు ఇచ్చినా ఇస్తే అందరం ఓటేద్దాం నేను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా చెప్తున్నా కేసీఆర్ ఎరువులు ఇస్తే నేను ఖచ్చితంగా నేనే ఓటేస్తా అవును ఒక్క రైతుని వచ్చి చెప్పమని చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతుకి ఎరువులు ఫ్రీ ఇచ్చిండు అవును ఇప్పుడు ఇదే విషయం మనం తీసుకున్నట్లయితే ఈ రోజు కాలేశం ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం పెద్ద ఎత్తున ఈ రోజు 130,000 కోట్లతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ రోజు నిన్న కమిటీ ఇచ్చింది ఏది జాతీయ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ యొక్క బేడిగడ్డ బ్యారేజ్ పూర్తిగా ధ్వంసమైపోయింది కుంగిపోయింది ఇది కట్టాలి అంటే ఒక పిల్లర్ రెండు పిల్లర్ లో మార్స్తే కాదు మొత్తానికి మొత్తం కూడా ఆ బ్యారేజ్ కంప్లీట్ పూర్తి మళ్ళా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఒకటే కాదు దీని ఎఫెక్ట్ అన్నారం అదే విధంగా సుందిల మీద ఉందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ 10 సంవత్సరాల్లో 20 పాయింట్ల మీద క్లియరెన్స్ అడిగితే వీళ్ళు 11 పాయింట్లదే క్లియరెన్స్ ఇచ్చారు 11 పాయింట్లలో అందులో ఒక 4 పాయింట్లు పార్సల్ ఇవ్వడం జరిగింది దానిలో కూడా సగం సగమే రిపోర్ట్స్ ఇంకా క్లియర్ గా క్వాలిటీ కంట్రోల్ గానీ మెయింటెనెన్స్ కంట్రోల్ గానీ లేదంటే రన్నింగ్ మెయింటెనెన్స్ కంట్రోల్ మానిటరింగ్ కమిటీ మానిటరింగ్ సిస్టం ఉంటది అది అసలు పూర్తిగా లేనలేదు క్వాలిటీ కంట్రోల్ లేనలేదు మన్సూన్ సీజన్ తర్వాత వచ్చేటువంటి సీజన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కనీసం మెజర్ చేసేటువంటి వ్యవస్థ కూడా లేకుండా పోయింది నదులకు నడక నేర్పిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర నిధులను నీళ్లపాలు చేసిండు ఆయన సంపాదించుకుండు చూడు ఇది ఎంత దారుణం అంటే నిరుద్యోగ భృతి అన్న ఒక్కసారి నిరుద్యోగ భృతి విషయంలో ఒక్కసారి ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నప్పుడు నువ్వు నిరుద్యోగ భృతి అని మేనిఫెస్టో ఎట్లా పెడతారు 3,016 ఇస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు 2018 కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 3,000 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో 18లో పెడితే కేసీఆర్ గారు దాన్ని కాపీ కొట్టి 3,016 ఇస్తా అని చెప్పిండు అవును మరి వారు ఇస్తారా 3,016 ఏ ఒక్క నిరుద్యోగికి వస్తే మేము ఓటేస్తాం అవును నిరుద్యోగికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చెప్పిన 30 లక్షల నిరుద్యోగులకు ఏ ఒక్కరికి
టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నిరుద్యోగులకైనా నిరుద్యోగ భృతి వస్తే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ జాయిన్ అవుతా. నిరుద్యోగ భృతి ఇచ్చిండా, ఏ రకంగా ఆయన నమ్మాలి? పోనీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిండా. మేము ఆత్మహత్య చేసుకుంటే మా ఆత్మహత్యలు మా బిడ్డల సేవలకు ప్రేమ వ్యవహారం కారణం అని చెప్పి మా క్యారెక్టర్ లేకుండా చేస్తాడు. అవును, మళ్ళీ అక్కడ బలహీనత కూడా బలహీన వర్గాలే, పేద వర్గాలు, పేద వర్గాలే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చాలా సీరియస్ అంశం ఏంటంటే, టీఎస్పీఎస్సీ లీక్ ఏదైతే పేపర్ స్కామ్ సంబంధించినటువంటి దాంట్లో ఆనాడేమో పెద్ద ఎత్తున దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండు, నా ప్రమేయం లేదు, నా పిఏ ప్రమేయం లేదు, అసలు అలా స్కామే జరగలేదు అనేటువంటి దాంట్లో నాకు ఆ టీఎస్పీఎస్ నా శాఖకు ఆ టీఎస్పీఎస్ శాఖకు సంబంధం ఏంది అనేటువంటి కోణంలో మాట్లాడాడు కేటీఆర్. ఈరోజు ఏమంటుడు, టీఎస్పీఎస్సీలో తప్పులు దొరికినాయి, నిజమే, ఒప్పుకున్న తప్పు జరిగింది, నిజమే, మేము సవరించుకుంటాం, ప్రక్షాళన చేస్తాం. మళ్ళా నోటిఫికేషన్ యూపీఎస్ ఏ విధమైనటువంటి తరహాలో ఈరోజు క్యాలెండర్ రిలీజ్ చేస్తుందో అదే తరహాలో రిలీజ్ చేస్తాం చెప్పేసి అన్నారు. నేను ఇప్పుడు ఈ వేదిక అడుగుతున్నాను అన్నగారు, సరే మనం కాలేజీ వేదిక ద్వారానే చెప్తున్నాము. ఎంపీ గారి మీద జరిగిన దాడి వల్ల పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థమైపోయింది. ఏది హోంశాఖ ఎట్లా పనిచేస్తుందో అర్థమైపోయింది. కాళేశ్వరం కూలిపోయిందంటే హరీష్ రావు గారు ఆ రోజున్న కాళేశ్వరం కట్టినప్పుడు ఆయన ఇరిగేషన్ శాఖ మినిస్టర్ కేసీఆర్ పాలన, ఆయన కట్టిన నదులు ఎట్లా కూలిపోతున్నా అర్థమవుతుంది ప్రాజెక్టులు. ఇది ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత నిర్వాహకం ఉందో అది అర్థమైపోతుంది. టీఎస్పీఎస్సీ ఎట్లా అవుతుంది అర్థమైంది. అంటే కేసీఆర్ అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యిండు. మళ్ళీ ఏ రకంగా అధికారం అడుగుతుండు? విద్యాలో విద్యాశాఖ తీసుకుంటలేదు జనరల్ గా. ఈరోజు దాదాపు ఈ 10 సంవత్సరాల్లో 7 నుంచి 8 స్కూల్ మూతపడడం జరిగింది. ఈరోజు గురుకులాలలో రోజుకొక ఘటన, అన్నంలో విషాహారం తిని అనేక మంది చిన్న పిల్లల అమ్మాయిలు పెద్ద ఎత్తున ఈరోజు విషాహారం తిని హాస్పిటల్ పాలైన ఘటనలు 100 ఉన్నాయి. ఇన్ని చూపిస్తా నేను. చేతగాని వారికి ఉద్యమం పేరుతో చెప్పుకొని వస్తే ఓట్లు వేసినాము. తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు, మీ ప్రజలు మీ కోపాన్ని ఈవీఎం మీద చూపించాలి. ఇంకా సమస్యలు ఉన్నాయా మన? ఇదొకటి, దళిత నాయకుడినే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి కేసీఆర్ పలు సందర్భాలు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ కాపలా కుక్కలాగుంటా అని కేసీఆర్ చెప్పిండు. మరి ఆ కుక్క ఎటుపోయింది, ఆ కుక్క ఏమైంది, ఇది అడుగుతున్నాం ఈరోజు తెలంగాణ పౌరులుగా మేము అడుగుతున్నాం. అంతే కదా? అంతే. ఇప్పుడు కాకల కాపల కుక్క లెక్క ఉంటాంటివి, మాకే పిచ్చి కుక్క మమ్మల్ని కరిచి చంపుతుంటివి. ఎంత దారుణమైంది మా జీవితాలు తెలంగాణలో. మళ్ళాసారి కలిసే మేము పెరమించాలి, పోయలబడతాం. కాపల కుక్కలా ఉండకపోయినా పర్లేదు, కానీ ఈరోజు పిచ్చి కుక్కవై ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ సమాజాన్ని మొత్తం ఆ పిచ్చి కుక్క కరిచినట్టు కరుస్తా ఉన్నట్టు. మా దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితుల ఓట్లు వేసుకుండా దళిత ముఖ్యమంత్రిని చేయలేదు. ఉప ముఖ్యమంత్రి తీసేసిండు, అది ఒక ఎత్తు. మరి దళిత ముఖ్యమంత్రి మాట మార్పిస్తాను ఏమన్నాడు? మళ్ళొక్క ఒకటి ఉంటుంది చూడండి. అవును, ఇక్కడ ఉంటుంది చెప్పినట్టు అబద్ధాలు చెప్పాడు. ఈయన అబద్ధాలు చెప్తాడు, మళ్ళీ దీన్నే నేను చెప్పలేని చెప్పినట్టు. ఒక్క అంశం, ఈ అంశంలో కొంచెం క్లారిటీ ఇస్తా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను, ప్రైవేట్ భూములను దాదాపు ధరణి పేరుతోని 90,00,000 ఎకరాల భూమి కేసీఆర్ కబ్జాలో పెట్టుకుండు. ధరణి కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తా అంటే భయపడుతుంది కేసీఆర్. అందుకే ధరణి రాకముందుకే రైతు బంధు వచ్చింది. అవును, తర్వాత ధరణి తీసుకొచ్చిండు. అవును, రైతు బంధు కూడా కాంగ్రెస్ పార్టీ 2014 మేనిఫెస్టోలో పెట్టింది. అవును, ఆయన కాపీ కొట్టి ఇచ్చిండు. అవును, 90,000 ఎకరాలు ధరణి తీసుకొచ్చి ధరణితోటి ఆ ఎకరాలు 90,000 ఎకరాల భూమి ఆయన కబ్జాలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ధరణి తీసేస్తానని భయపడుతుండు. ఏమంటుండు, ధరణి తీసేస్తే రైతు బంధు ఎట్లు ఇస్తారు అంటే రైతులను రెచ్చగొట్టడం. ఇంకొకటి ఏంటంటే అన్న, వాస్తవము దళిత బంధు ఇవ్వాలంటే ఒరిజినల్ గా డబ్బులు కావాలి. ఒరిజినల్ గా క్యాషే కావాలి, 10 లక్షలు. అవును, దళితులకు 3 ఎకరాలు ఇవ్వాలని అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రభుత్వ భూములు పంచిస్తే సరిపోతుంది. ప్రభుత్వ భూములు పంచిస్తే సరిపోతుంది, ఖజానా ఏమి అవసరం లేదు. అసైన్ కమిటీ వేసి అసైన్ కమిటీ ద్వారా అక్కడ అర్హులైన వారికి పట్టాలు ఇవ్వచ్చు, ఖజానాతో సంబంధం లేదు కదా. దళిత బిడ్డ ద్వారా మీరు ఆలోచించాల్సింది, దళిత ముఖ్యమంత్రి దగ్గర మోసం చేసిండు, దళితుల 3 ఎకరాల దగ్గర మోసం చేసి నిండు అసెంబ్లీలో. జనరల్ గా ఏ నాయకుడు అని ఇవ్వకపోతే ఇయ్యలేమని పక్కన పెట్టి సందర్భం వస్తే వేదిక కానో లేకపోతే ఒక ఇంటర్వ్యూలను ఇవ్వాలనుకున్న మంచి పథకం, కానీ వనరు లేక ఇయ్యలేకపోయినామని చెప్పే ప్రయత్నం చేస్తాడు. అంటే
ఈయన అసెంబ్లీలో చెప్పిండు. అవును. అంటే తెలంగాణ సమాజం గుడ్డిది ఎడ్డిది నోరు లేదు మనం ఏం చెప్తాది అని. అవును. నిన్ను ఇస్తానే ఎవడు చెప్పమన్నాడు, ఇయ్యనని చెప్పి ఎవడు చెప్పమన్నాడు? అవును. అవి ప్రతిపక్షాలు లెక్క మేము అట్లా నోరు మాట మార్చాం అని చెప్పేసి ఇదే చెప్తుంది. ఇక్కడే ఉన్నది ప్రభుత్వం ఒకసారి చూద్దాం. ఖజానా ఉంటే కదా పంచడం. అంటే ప్రభుత్వం భూములు పట్టాలు ఇవ్వడానికే ఖజానా లేనప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అంటే దళిత బిడ్డలు ఎట్లా నమ్ముతున్నారు? దళిత బంధు కావాలి తీసుకుందాం అభివృద్ధి చెందాం కాదన్నట్లే. కానీ ప్రభుత్వంలో ప్రభుత్వం దగ్గర ఉన్న భూములకు అసైన్ కమిటీ ద్వారా అసైన్ మెంబర్షిప్ వేసి పట్టాలు ఇస్తే అయిపోతుంది కదా. అంటే నీ పచ్చమెంతో పట్టాలు ఇచ్చే దాన్ని ఇయ్యలేకపోయినావు, ఖజానా నుంచి ఎట్లా ఇస్తావు? భూమికే ఖజానా లేనప్పుడు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఖజానా ఎట్లా ఇస్తాడు? మనం ఆ తుంగదుర్తికి వచ్చి మన నయ్యం గెలిపిస్తే తుంగదుర్తి మొత్తానికి దళిత బంధు ఇస్తా అని చెప్పాడు. ఏడంగా చర్చిస్తాడు? ఇప్పుడు తిరుమలగిరి మండల హెడ్ క్వార్టర్లో 107 ఎకరాల 113 ఎకరాలు ఉంది మండల హెడ్ క్వార్టర్లోనే. ఆ మార్కెట్ కడతందుకు స్థలం లేదని చెప్పి పెద్ద మార్కెట్ ను తగ్గించడానికి విస్తరణ తగ్గించడానికి అన్నీ కడుతుండు. అంటే ఉన్న భూములే ఉపయోగించుకోలేదు. నువ్వు లేని ఖజానా నువ్వే అంటారు, ఖజానాలు డబ్బులు ఏమంటారు కదా? ఖజానాల భూములు పంచడానికి డబ్బులు ఏమంటే దళిత బంధు ఎట్లు ఇస్తావు? ఇది మోసం కదా. ఇప్పుడు ఇది మన డబుల్ బెడ్రూమ్ కూడా 5 లక్షలు ఇస్తాడు ఆయన చెప్పిండు. గృహలక్ష్మి కింద 5 లక్షలు ఫస్ట్ ఇస్తాను చెప్పి 2018 మేనిఫెస్టోలో చెప్పిండు. తర్వాత మొన్న 5 లక్షలు 2018 ఎలక్షన్ అనంతరం ఇస్తా అని చెప్పిండు. మొన్న 3 లక్షలు 2022లో జీవో తీసుకొచ్చి 3 లక్షలు ఇస్తామని చెప్పి అంత జీవో తీసుకొచ్చినా సాంక్షన్ చేయలే. తెలంగాణ ప్రజలు మీరు గమనించాల్సింది, కేసీఆర్ అబద్ధాలతోనే బతుకుతుండు, కేసీఆర్ గారు అబద్ధాలతోటే మనల్ని మోసం చేస్తుండు. ఇప్పటికైనా మనం మేల్కొనకపోతే అన్న, ఇప్పటికైనా తెలంగాణ సమాజం, ఇక్కడ నేను ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా చెప్పట్లే, తెలంగాణ సమాజంలో పుట్టిన ఒక తెలంగాణ పౌరుడిగా చెప్తున్నా, కేసీఆర్ చేసినంత పాలన చేసిండు ఇక చాలు. ఇంకా ఆయన అబద్ధాలను మనం ఇట్లే మాట్లాడుకుంటూ పోతే, నమ్ముకుంటూ వినుకుంటూ పోతే మనం వింటందుకు కూడా ఉండం. వెనకట మాట్లాడితే ఏమంటారు, పురాణాలు వింటనో పాటలు వింటనో చెవుల సీసం పోసింది అంటారు కదా. ఈసారి మాట్లాడితే నాలుకేకి వస్తారు, ఇలాంటి ఇంటే చెవుల సీసం పోస్తారు మనం. మరి దుర్భరమైన పరిస్థితికి పోతాం మనం. నిన్నటికి నిన్న ఏది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, స్టేట్ చీఫ్ ఎలక్షన్ సీఓ, ఆయన ప్రెస్ మీట్ పెట్టి రైతు బంధు సంబంధించి నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ప్రపోజల్స్ రాలేదు, సో మాకు ఎవరు ప్రపోజల్ వస్తే అప్పుడు ఆలోచిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో దానికి 1 వీక్ ముందు రేవంత్ రెడ్డి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. మీరు రైతు బంధు ఇస్తే కనుక నవంబర్ 1 వీక్ ఇచ్చేటట్టు ప్రయత్నం చేయండి, 2 తారీఖు నవంబర్ 2 లోపు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ నవంబర్ 20కో 25కో ఇస్తే కొంత ఓటర్లు ప్రలోభపడే అవకాశం ఉంది, సో ముందుకనే జరపండి లేకపోతే తర్వాత జరపండి, కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు చేయొద్దు అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇయ్యొద్దు ఇక్కడ చెప్పలే, దాన్ని అసలు వీళ్ళు ప్రభుత్వ ప్రపోజల్ పెట్టలే కేసీఆర్ అంటాడు. పెట్టక ముందే రైతు బంధు ఇయ్యొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు గొగ్గోలు పెడుతున్నారు అనుకున్నారు. తీరా నిన్న వికాస్ రాజ్ సిఓ స్టేట్మెంట్ రైతు బంధు గురించి ప్రపోజల్ అంటే నీ దగ్గర ఎంత ఖజానా లేదో, నువ్వు ఎట్లా రైతులు మోసం చేసినావో ఇదొక్క నిదర్శనం చాలు. వాస్తవంగా తెలంగాణ ప్రజలకి కాలేజ్ టీవీ వేదిక ద్వారా నేను కోరుకునేది ఏమిటంటే, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను, ప్రభుత్వం మనకు ఏదైతే చేయలేదనుకుంటున్నామో దాన్ని మనం సాధించాలని నిలబెట్టుకోవాలనుకుంటే ఈవీఎంల మీద ఆ కోపాన్ని చూపించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇక్కడ నీకు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ తప్ప మరి ఏ పార్టీ కనిపించట్లేదన్న. ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి వారి కిషన్ రెడ్డి గారు కాళేశ్వరం మనం అన్నారం బ్రాంచ్ చూస్తానికి పోయిండు, కేంద్ర మంత్రి సిబిఐ ఇంక్వైరీ వేయాలంటే కాళేశ్వరం కట్టిన కేసీఆర్ లెటర్ పెడతారా సిబిఐ ఇంక్వైరీ కావాలని చెప్పి? కట్టింది ఆయననే, నిధులు దోసుకుంది ఆయననే. ఇప్పుడు నేను చేసిన పనిని నా మీద నేను దొంగ కేసు వేసుకుంటారా? అంటే ఎట్లుంది అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడే ఒక కుట్రపూరితమైన డ్రామా ఇది. తెలంగాణ ప్రజలకు నేను కోరుకునేది అంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే తప్ప తెలంగాణలో సామాన్య ప్రజలు బతకలేరు. ఇది ఒకటే, మన ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను కోపాన్ని ఈవీఎంల మీద నవంబర్ 30 రోజు ఈవీఎంల మీదనే చూపించాలి, వేరే ఎటువంటి మార్గాన్ని ఎంచుకోకూడదు. లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ కనుక ఈసారి కాంగ్రెస్ రాకపోతే కేసీఆర్ ఆడిందే ఆట, కేటీఆర్ ఈలేస్తే పాట, ఎట్నే ఉంటుంది. ఇక నేను ఇంకా అంటే మీడియా ముఖం కొన్ని మాటలు చెప్పలేం, కానీ కేటీఆర్ ఏది అనుకుంటే అదేగా. అంతే వెనకటయ్యే అంటే మన ఒక రాజు ఉంటాడు కదా, కనిపించినప్పుడల్లా మనం కాపురం చేసినట్టు అటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంది. ఇక మనం ఇంతకు మించిగా ఈ సభ్య సమాజానికి ఇంక ఎక్కువ ఏం చెప్పలేం. అవును, ఎందుకంటే కొన్ని ఉంటాయి కదా. అవును, ఇంత అరాచకమైన
ఎంత దుర్మార్గం అన్న. ఈ రోజు స్టిల్ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ నామినేషన్ మూడో రెండు రోజు కదా, మా తుంగదుర్తలు ఇప్పుడు లారీలు నడుస్తున్నాయి, ఇప్పుడు లారీలు నడుస్తున్నాయి. మొన్న మనము డ్రామా కుటుంబం ఇష్యూ చేసినాం కదా, ఆ రోజు మా మా ఊర్లో ఇసుక తీస్తేందుకు ఏడి మైనింగ్ వాళ్ళు వచ్చి చూసిపోయారు. అంటే ఎక్కడ పోతుంది ఎలక్షన్ కమిషన్? ఒక దిక్కు ఎలక్షన్ చేసుకోమంటది, ప్రభుత్వం డిజైల్ అయిపోయి ఉంటది, ఒక దిక్కు అక్రమ ఇసుక రవాణా జరుగుతుంటది. ఎంత దారుణం! ఇలా మా ఎమ్మెల్యే అంటాడు 200 ఓట్లకు ఒక్క ఓటు తక్కువ వచ్చా నీకేం పని చేయను అంటాడు. మమ్మల్ని బెదిరిస్తున్నావా? నిన్న నాగారం సిఐ వేరే ఒక పేరపైన గూడెం వాళ్ళను నువ్వు స్టేషన్ రావాలి, నువ్వు బయటవేరు చేయాలంటారు. తెలంగాణ ప్రజలకు తుంగదుర్తి ప్రజలు కూడా కోరుకునేదంటే సిఆర్పిసి సెక్షన్ 116 నుంచి వెళ్ళి 111 వరకు వితౌట్ నోటీస్ లేకుండా బ్యాండ్ ఓవర్ చేయాలని పిలిస్తే ఎవ్వరు కూడా పోవద్దు. 106, 107, 108, 109, 110, 111 సెక్షన్ల ప్రకారము ఒక రౌడీ షీటర్లను పీడి యాక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే బ్యాండ్ ఓవర్ చేయాలి. అది కూడా సిఆర్పిసి సెక్షన్ 111 ప్రకారము నోటీస్ ఇచ్చి బ్యాండ్ ఓవర్ చేయాలి. పోలీసు వ్యవస్థ మొత్తం కేసీఆర్ గారికి ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు నా మీదే కేసు లేవు, రాజకీయం చేస్తున్నాను కదా గట్టిగా, నన్ను ఎంఆర్ఓ దగ్గర బ్యాండ్ ఓవర్ చేసి ఒక 5 లక్షలకు బాండ్ పేపర్ రాస్తారు. ఎట్లాగ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కదా, కావాలి నేను ఒక తీట పంచాయతీ పెట్టి ఒక కేసు పెట్టి ఈ 117 యాక్ట్ కింద కోర్టు సూట్ చెప్తారు. ఈ 5 లక్షలు కట్టాలి మనం సివిల్ ఎఫెన్స్ లా కోర్టుకు పోయి, లేకపోతే కోర్టు సూట్ తిరగాలి. అంటే కేసులలో నిర్బంధించి క్రియాశీలకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ఇతర పార్టీలు పనిచేస్తారో, ఒక కాంగ్రెస్ అనే కాదు మిగతా ఏ పార్టీలో పనిచేసిన వాళ్ళని కూడా, లేకపోతే సోషల్ మీడియా యాక్టివ్ ఉంటాలని కూడా పోలీసులు బెదిరించి ఏ ఎలక్షన్ వచ్చింది నేను బ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి తీసుకుపోయి బ్యాండ్ ఓవర్ చేస్తారు. రాష్ట్ర ప్రజలు మొత్తం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా బ్యాండ్ ఓవర్కు పిలిస్తే నోటీస్ ఏమని చెప్పండి, చెప్పండి నాకు 117 సిఆర్పిసి 111 111 ప్రకారం నాకు నోటీస్ ఇస్తేనే నేను వస్తా, నేను రౌడ్ షీటర్ని కాదు అని అన్నాకనే మీరు వెళ్ళండి. ఎవరు బ్యాండ్ ఓవర్కి వెళ్ళొద్దు, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి. ఎస్, సో ఇది జస్ట్ కొన్ని అంశాలు మాత్రం మీకు చెప్తాను. ఇంకా విద్య, వైద్యం, ఇలా చాలా రకాలైన సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఎస్సీలకు సంబంధించినటువంటి, దళితకు సంబంధించినటువంటి సబ్లైన్ విషయంలో కావచ్చు, లేదంటే బీసీ సబ్లైన్ విషయం కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 100 రకాల సమస్యలు. భారతదేశంలో బీసీలకు సాయం చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక కేసీఆర్ గారి ప్రభుత్వమే అన్న, ఒక కేసీఆర్ గారి ప్రభుత్వం. ఏదో మొన్న బీసీలకు కొంతమంది ఓటర్లు సహకారులకు కొంతమందికి ఇచ్చారు, కానీ నిజంగా నిరుద్యోగుల గురించి మాట్లాడిందా కేసీఆర్? ఇప్పుడు ఇప్పుడు మేనిఫెస్టో నిరుద్యోగుల గురించి మాట్లాడలే. అదే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు 10 లక్షల రూపాయలు ఒడిలేని రుణాలు ఇస్తా అని చెప్పినాం. కౌలు రైతుల గురించి మాట్లాడిందా? అదే కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాం కాంగ్రెస్ పార్టీ. అలాగే వ్యవసాయ కూలీలకు కూడా, వ్యవసాయ కూలీల గురించి బీఆర్ఎస్ మాట్లాడిందా? వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాన్ని ఆదుకుంటుంది సిద్ధంగా ఉందన్న. అందుకనే తెలంగాణ ప్రజల కాలేజీ వేదిక ద్వారా ఒక తెలంగాణ పౌరునిగా, నేను కాంగ్రెస్ వ్యక్తిగానే కాదు ఒక తెలంగాణ పౌరునిగా, తెలంగాణ అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్న, తెలంగాణలో మనం రాజ్యాంగబద్ధంగా హక్కులను మనం పొందాలన్న కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలి. మన అబద్ధాలతోటి మనల ముంచి మన నిధులను కాళేశ్వరంలో తగలబెట్టిన పోగొట్టిన కేసీఆర్ను కారు గుర్తు కర్రు గార్చి వాత పెట్టి కేసీఆర్ ఓడగొట్టకపోతే మనం తెలంగాణ రాష్ట్రంలో బతకడం కష్టమవుతుంది. దయచేసి తెలంగాణ ప్రజలు మొత్తం మీ కోపాన్ని, మీ దేశాన్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని మొత్తం నవంబర్ 30 ఈవీఎంల మీదనే చూపించాలి. దయచేసి అర్థం చేసుకోండి, కారు గుర్తును ఓడించాలి. సో ఇది మొత్తానికి అయితే అడ్వకేట్ యుగేందర్ తోటి మనం రోజుకు ఒక ఇష్యూ, అంటే 2-3 రోజులకు ఒక ఇష్యూ అయితే చేస్తా ఉన్నాం. సో ఈ 4 అంశాలపైన కేసీఆర్ ఏం మాట్లాడి ఏ విధంగా మోసం చేసిననే కోణంలో ఈరోజు మనం చేయడం జరిగింది. ఇది మొత్తానికి అయితే కేసీఆర్ మోసాలపైన ఒక స్పెషల్ కథను చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.